వెల్కమ్ టు బీటెన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్పురం మండలం 49 కొత్తపల్లి గ్రామంలో చిత్తూరు నియోజకవర్గ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి స్వగ్రామమైన కొత్తపల్లి పంచాయతీలో ఆయన అభిమానులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాపు సంఘ అధ్యక్షుడు విజయబాబు మాట్లాడుతూ, ఓ సామాన్య నాయకుడిగా ఉన్నప్పుడు తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి చేసిన వ్యక్తి విజయానందరెడ్డికి ముఖ్యమంత్రి ఇన్ఛార్జి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్థానిక సర్పంచ్ డిల్లయ్య సూరిరెడ్డి, వాటర్ షెడ్ మాజీ చైర్మన్ శేఖర్ నాయుడు, సర్పంచ్ రాజశేఖర్ నాయుడు, మార్కుండయ్య, వైఎస్సీసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పంచాయతీ ముద్దు బిడ్డ మా ప్రియతమ నాయకులు బిట్టపల్లి విజయానందరెడ్డి గారికి ఈరోజు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించి తొందరలో వైఎస్ఆర్ పార్టీ తరఫున బీఫారం తీసుకునే సందర్భంలో మేమంతా కూడా స్థానికులందరూ కూడా ఈరోజు ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయానందరెడ్డి గారు మానవ సేవే మాధవ సేవ అనే తత్వంతో ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు కూడా తన వంతు సహాయంగా 10 మందికి సహాయం చేసే తత్వంతో ఉన్న వ్యక్తి ఆయన. ఈరోజు చిత్తూరులో మీకందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రతి ఒక్క విషయంలో కూడా మార్కెట్లు కూరగాయలకు ఇబ్బంది లేకుండా కొన్ని లక్షలు తన సొంత నిధుల నుంచి వెచ్చించి ఈరోజు ఎంతోమంది వ్యాపారస్తుల్ని కాపాడాడు, అదేవిధంగా కార్మికులని కాపాడాడు, అదేవిధంగా ఎంతోమంది మాస్టర్స్కి సహాయం చేశారు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరికి కూడా తన వంతు సహాయంగా ప్రజల్లో మమేకమై ఈరోజు ఈ స్థాయికి ఇంతింతై పరిగెత్తే అన్నట్టుగా ఈ స్థాయికి ఎదగడానికి ఆయన ఎంతో సంవత్సరాల కృషి ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన ఈరోజు వరకు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ప్రతిపక్షాలు అనవసరమైన లేనిపోని కేసులు పెట్టి జైల్లో వేసినా కూడా నాకు పార్టీ ముఖ్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా అనే సంకల్పంతో ఆయన వీర విధేయుడుగా ఎన్నో కష్టాలు పెట్టినా కూడా ఆయన ఎటువంటి దానికి కూడా భయపడకుండా చలించకుండా ఈరోజు ఇంత కష్టపడి ఈరోజు ఆ పార్టీ కష్టపడిన దాని గుర్తింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు తొందరలో బీఫార్మ్ ఇచ్చిన సందర్భంగా మేము ఆయనకు కూడా అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పార్టీకి పనిచేసే వాళ్ళకి, పార్టీలో సీనియర్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుందని మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగ్స్లో చెప్పారు. దానికి మంచి ఉదాహరణే మన ఎంసీ విజయానందరెడ్డి గారు. ఆయన పార్టీకి ఆర్థికంగా కాకుండా, సామాజికంగా కాకుండా ఎన్నో రకాలుగా కూడా ఆయన ఈరోజు దాదాపు మా నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఎంత ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన లేదంటే ఈరోజు పార్టీ చాలా వీక్ అయిపోతుంది. ఇవన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారు చిత్తూరులో కూడా ఈరోజు చాలా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండడం అది గ్యారంటీ. ఎందుకంటే ఆయన ఆ విధంగా అభివృద్ధి చేస్తాడు. ఆయన ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాడు తర్వాత, కానీ ఈసారి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు నగరం రూపురేఖలే మారిపోతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని రంగాల్లో కూడా అనూహ్యంగా అభివృద్ధి చెందాలి. ఇవంతా కూడా మీరు చిత్తూరు ప్రజలు గమనించాలని ఈ ప్రోగ్రాం పెట్టి మీరందరూ కూడా ఈ సందేశం ఏమంటే ముఖ్య విషయం ఏమంటే చిత్తూరు వాసులకు తెలియజేయడమే. స్థానికంగా ఆ వ్యక్తి గురించి మాకు తెలుసు, ఆయన ఆలోచనలు మాకు తెలుసు, ఆయన పార్టీ పైన ఉన్న మక్కువ తెలుసు, పేద ప్రజలపైన ఉన్న మక్కువ తెలుసు, ఆయనకుండే అభివృద్ధి పైన ఉన్న మక్కువ మాకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా చిత్తూరు ప్రజలు ఇక నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన ఈ ఒక్కసారి ఆయన మంచి మెజారిటీతో గెలిపిస్తే చిత్తూరు రూపురేఖలు మారిపోతుంది అని సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. జై జగన్.